చనిపోయిన వారి ఫోటోలు తీసుకుని వారి ఫోటోలను గోడలకు తగిలించడం, వాటి ముందు దీపం వెలిగించడం మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. కానీ ఇలా మరణించిన వారి ఫోటోలను గోడలకు వేలాడదీయడం వల్ల సమస్యలు వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవాలంటే వాస్తు శాస్త్రంలో సూచించిన విధంగానే ఆ ఫోటోలను ఉంచాలి. కుటుంబంలో మరణించిన వారిని మర్చిపోలేని వారు తమ పెద్దల దీవెనలో ఎప్పుడూ తమతో ఉండాలని ఇళ్లలో వారి ఫోటోలను అలా ఉంచుతారు. అయితే వాస్తు ప్రకారం ఆ ఫోటోలను ఏ విధంగా పెట్టాలి, ఏ దిక్కున ఉంచాలి, ఒకవేళ ఉంచకూడని వైపు ఉంచితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది కూడా పండితులు చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా చనిపోయిన వారి ఫోటోలను దేవుడి గదిలో కూడా పెట్టేస్తారు. అలా ఉంచడం గురించి కూడా పండితులు హెచ్చరిస్తున్నారు. మరణించిన వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో గోడకు వేలాడతీయకూడదు. ఆ ఫోటోలను ఏదైనా చెక్కబల్లపై లేదా స్టాండ్పై ఉంచాలి. అలాగే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో అడుగు పెట్టగానే కనపడే విధంగా పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య లేదా కుటుంబ సభ్యులకు వేరే వారితో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలను ఉంచడం పూర్తిగా తప్పు. అలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆందోళనలు కలహాలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. అలాగే బెడ్రూమ్ లో కూడా చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదు. బతికున్న వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి ఫోటోల పక్కన కూడా ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల బతికున్న వారి ఆయుష్ క్షీణిస్తుంది. ఇక చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడు హాల్లో ఉత్తర దిశ వైపు పెట్టచ్చు. ఈ విధంగా పెట్టడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఉత్తర దిశ నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తారు.